రానున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చేగుంట మండలంలోని కిరాణా పండ్లు చిరు వ్యాపారులను కోరారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ విజయానికి కారణాలవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, స్థానిక సర్పంచ్ మంచుకెట్ల శ్రీనివాస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మేమందరం కూడా రోడ్డుగా నిలబడతాం, తప్పకుండా మీకు అండగా ఉంటామని కూడా ప్రస్తుతం మాట్లాడుతుంది. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడి తెలంగాణ ప్రజలు అండగా ఉంటామని కూడా అందరికీ తెలియజేయాలి. భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకుంటాం. చాలా సంతోషంగా ఉన్నది. లక్ష్యం మెజార్టీతోటి విజయవాడ గెలుస్తుందని కూడా మన ఆశపడుతుంది. కీర్తి శేషులు రామలింగారెడ్డి గారు మరణించడంతో మరి దుబ్బాక శాసనసభకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో మరి దేశ రాజకీయాలే మరి ఆదర్శంగా ఉండే విధంగా మరి ఇక్కడ ఎన్నిక జరగాలనే ఆలోచనతో గౌరవ మంత్రి గారు మరి ఇక్కడ చేగుంట మండలానికి గౌరవ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. చేగుంట మండలం ద్వారానే మరి లక్ష మెజార్టీకి పునాది వేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో పెద్ద మెజార్టీని మేము అందిస్తామని తెలియజేస్తాం. జై తెలంగాణ. వివిధ గ్రామాలు తిరిగి మా శివపేట మండల ఎంపీ అధ్యక్షుడు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా నర్సాపూర్ శాసనసభ్యులు ఈ మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ఆధీనంలో మా యొక్క ప్రతి గ్రామ కార్యకర్తలు ప్రతి ఓటర్ను తట్టినప్పుడు కాస్త కూస్తూ అటో ఇటో పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటేసి చేగుంట ప్రజలు ఈ యొక్క తీర్పును బ్రహ్మరథం బట్టి హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి కానుక ఇచ్చి రామలింగారెడ్డి ఆశయాలు సాధించే విధంగా పనిచేయాలని అందరికీ పేర్కొన్నారు. ధన్యవాదాలు.